అయ్యగారు అవని మీరు మందులేసుకునే టైం అయ్యింది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు స్వాములు వారు చెప్పినట్టు నాకు మంచి సంబంధమే వస్తుందిలేండి రావాలమ్మా అప్పుడే నా గుండెకి తృప్తి అయ్యగారు మా నాన్న నన్ను వదిలేసిపోయి అన్యాయం చేశాడనుకున్నాను కానీ మీ దగ్గర వదిలేసినందుకు న్యాయమే అనిపించింది కానీ మీరు కూడా నన్ను వదిలేసిపోతే ఇక నేను ఎవరి కోసం బతకలేగారు అమ్మా అవని వెళ్ళనమ్మా నేనెక్కడికి వెళ్ళిపోను నాకు మాట ఇస్తారా అయ్యగారు ఏమని మాట ఇవ్వాలి తల్లి చెప్పు నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఈ అవని పెళ్లిని గుండె బరువుగా చేసుకోను అని చెప్పండి మీరుంటేనే అమ్మగారు చిన్నయ్య అందరూ బాగుంటారు లేదంటే ఏమీ ఉండదు ఎవరు ఉండరయ్య గారు నువ్వు చెప్పావు కాబట్టి విన్నాను నీకోసమే ఉంటానమ్మా బాగుంటాను బ్రతికే ఉంటాను గొడవ చేస్తారంట ఒకవేళ అదే కనుక జరిగితే అయ్యగారు కంగారు పడతారు ఇప్పుడెలా ఏమైంది తల్లి అది స్వర్ణమ్మ గారికి పూజలు వ్రతాలు ఇష్టం ఉండవు బలవంతంగా చేయించకూడదని చూడమ్మా ఆడపిల్లకి పెళ్లి ఎంత ముఖ్యమో ఆ తర్వాత తల్లి అయి జన్మని పరిపూర్ణం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అవసరం కూడా కానీ స్వర్ణమ్మ గారు అది అర్థం చేసుకోరాయి గారు రేపు ఏ గొడవ చేస్తారో ఏంటో ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువ ఆలోచించుకో అలాగే అయ్యగారు మీరు పడుకోండి ఏ గొడవ జరగకుండా చూడు తల్లి ఈరోజు గొడవ చేస్తానని స్వర్ణమ్మ గారు రాత్రే చెప్పారు అన్నట్టుగానే చేస్తారా భయం వేస్తోంది ఎక్కడే నీ అయ్యగారు అమ్మగారు అమ్మగారు మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి గొడవ చేయకండి అమ్మా నీ మాట మేము వినాలా అది కాదమ్మగారు అయ్యగారి ఆరోగ్యం బాగోలేదు అమ్మగారు కూడా దిగాలుగా ఉన్నారు సో వాట్ అయితే ఏంటి
వద్దమ్మగారు, నా మాట వినండి. నోరు మూసుకోవే, లేదంటే నీ దవడ పగిలే శబ్దానికి వాళ్ళు రావాల్సి వస్తుంది. వదినా, కొంచెం సాఫ్ట్గా డీల్ చేయవా ప్లీజ్. దీన్నా? దీన్ని కాదు, మా అమ్మ నాన్నతో. సరే పదండి, పద.